దేవుడి పిలిపి లోబడి దేవుడు అభిషేకించిన మన దావిద పాష గారు ఈ సమయంలో వాక్యం అందిపోతున్నాడు ఈ వాక్యం విన్న పెద్ద బిడ్డ కూడా దైవ దీనులు పొంది ఆశీర్వదించబడాలని నా మనవి క్రీస్తు కృపా మినిస్ట్రీస్ సర్వాధికారి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మీకందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనాలు అందరు బాగున్నారా అమ్మ అందరు బాగున్నారయ్యా మరి మీ కొరకు మీరు క్షేమం కొరకు దివారాత్రులు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మరి ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన క్షేమానికి కారణమైన ఏసఐకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగా కాలెలుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ సమయంలో అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక పరలోకమందున తండ్రి పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు నాయనా నీ వాక్యము నాయన నీ నామము కంటే గొప్పది నీ వాక్యము లేనిదే ఈ సృష్టి లేదు ప్రభు ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు అని మీరు చెప్పిన దేవుడు నాయన నా తండ్రి అట్టి వాక్యమును ప్రభు చెప్పుటకు నిలబడుకున్న నన్ను వట్టివాణ్ణి మట్టివాణ్ణి మట్టి పురుగుని తండ్రి అజ్ఞానిని నాయన నన్ను మరుగుపరచండి నీ పరలోక జ్ఞానముతో ఆత్మశక్తితో నన్ను నింపి ప్రభు నీ వాక్యమును ప్రభా నాయన అనేకులకు నీ వాక్యాన్ని విరిచిపెట్టుటకు సహాయం చేయండి అయా నా ప్రభ నాలో ఉండి మీరు మాట్లాడండి నాయన సహాయం చేయండి ప్రభు అయా నా తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడని వారి కుటుంబాన్ని వాక్యపు వెలుగులో నడిపించి నాయన పరలోక రాజ్యము చేరినంత వరకు కాపాడమని ఈ సమయంలో నన్ను ఎత్తిపట్టమని యేసుక్రీస్తు క్రీస్తు నామమును స్తతించి ప్రార్థించి అడిగి వేడి ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు క్రీస్తునందు ప్రిమైనటువంటి దేవుని పిడ్డారా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అంశాన్ని మనం మరి ధ్యానం చేసుకుందాం అంశం పేరేంటంటే నిందలు మోపొచ్చా నిందలు మోపొచ్చా అనే ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియులరా మూల వాక్యాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదవచనం చదువుకుందాం ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మరియు ఒక గొప్ప స్వరము పరలోక ముందు ఇలాగ చెప్పుట వింటిని రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు హల పిల్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక స్వరం ఆ స్వరం ఏం చెప్తుందంటే రాత్రి బగళ్ళు మన దేవుని ఎదుటకి వెళ్ళి సాతానుడు చేసే పని ఏంటంటే పిల్లల మన సహోదరుల మీద అంటే యేసుప్రభు చెప్పాడు మనందరము కూడా సహోదరులము అంటే క్రీస్తు సంఘస్థుల మీద దేవుని బిడ్డల మీద దివారాత్రము మరి అపవాది సాతాను అనేటటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే నేరము మోపుతూ ఉంటాడు నిందలు మోపుతూ ఉంటాడు పిల్లర నిందలు మోపే లక్షణం ఎవరిది అని చెప్పానంటే సాతానుది అని ఇక్కడ పరలోక స్వరము మనకు తెలియజేస్తుంది ప్రియమైనటువంటి దేవుని పిట్లరా మరి ఒకప్పుడు మరి లూసిఫర్గా మరి పరలోకములో మరి తండ్రి దగ్గర కుమారుడి దగ్గర పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క లూసిఫర్ తేజో నక్షత్రం వేకు చుక్కైన కెరూబుగా ఉన్నటువంటి లూసిఫర్ అనే కెరూబు ప్రిల్లరా ఆ పరలోక రాజ్యంలో గర్వాన్ని పెంచుకొని పాపం చేసి ఈ లోకములో సాతానుడుగా పడిపోయిన తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా అప్పటి నుంచి వాడికి నిందలు మోపే పని ప్రియైనటువంటి దేవుని బిడ్లరా అలాగే మనం గమనించినట్లయితే సాతానుడు దివారాత్రుడు ఏ విధంగా నిందలు మోపుతున్నాడో ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఈనాడు ఆత్మీయ జీవితంలో పడిపోయిన బోధకులు కానీ ఆత్మీయ జీవితంలో పడిపోయిన క్రైస్తవులు కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇతరుల మీద నిందలు మోపతారు అదే గుర్తు ప్రియమైనటువంటి దేవుని పెట్టలారు కాబట్టి దీని ద్వారా అంటే నిందలు మోపటం ద్వారా మరి మనకేమొస్తుంది అని చెప్పారంటే మత యసు వార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటో వచ్చినలో యేసు ప్రభువారు ఏడవైపున ఉన్నటువంటి మేకలను చూసి ఆయన అంటూ ఉన్నాడు ఏమంటాడంటే శపించబడినటువంటి వారులారా అంటే ఎప్పుడైతే ఇతరుల మీద మనం నిందలు మోపుతామో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మనకి శాపం వస్తుంది దేవుని చేత శపించబడతాం ఖాయమని చెప్పని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రియులారు ఆ తర్వాత శపించబడిన వాళ్ళరా అపవాదికి వాడి దోతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ఞానికి వెలుడి అని యేసుప్రభు చెప్తున్నాడు ఎందుకు నిత్యాగ్ని అనేది అపవాదిగాడికి సిద్ధపరచబడిందంటే వాడికి తమును చదువుకున్నాం కదా మూలవాక్యం ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డల మీద నిందలు మోపే పని కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే నిందలు పొరుగు వారి మీద మోపుతారో ఖచ్చితంగా వారు శాపగ్రస్తులు అవుతారు రెండోదిగా వాళ్ళు ప్రియమైనటువంటి వార్లరా మరి రెండోదిగా మనం గమనిస్తే వాళ్ళు నిత్యం నరకానికి వెళ్తారు అక్కడ అగ్ని ఆరదు పురుగు సవదు అని ప్రభు పేరట అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డల ప్రియమైనటువంటి వార్లరా ఈ యొక్క నిందలు మోపొచ్చా అనే ఈ యొక్క పాఠ్య భాగంలో ఆరు పాయింట్స్ మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటి పాయింట్ ప్రిర్యలరా మన పొరుగు వాణి మీద మనము నిందలు మోపకూడదు ఆ విషయాన్ని మీరు గమనించి గుండెలో దాచుకోవాలి మన పొరుగు వాని మీద మనం నిందలు మోపకూడదు కీర్తనలో పదిహేను అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు ఏహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు ఏమా ఇక్కడ క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు దావీద్దు ఆయన గుడారములో ఆ పరలోకపు గుడారములో అతిథిగా ఎవడెళ్తాడు ఆ తర్వాత ఆయన పరిశుద్ధ పర్వతం సియోను పర్వతం మీదకి ఎవడు ఎక్కతాడు ఎవడు నివసిస్తాడు అని క్వశ్చన్ వేస్తూ దావీద ఏం చెప్తున్నాడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండెములాడడు తన చెలికానికి క్యూడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు హలే లుయ్యా యేసుప్రభు చెప్పాడు నిన్న వాళ్ళని పొరుగువాణిని ప్రేమించమన్నాడు ప్రిల్లర్ ఎక్కడ మనం గమనిస్తే మరి తన పొరుగువాని మీద నింద మోపడంట ఎవడు ఎవడు ఆయన పరలోకపు గుడారములో అతిథిగా నిలబడేవాడు ఆయన పరిశుద్ధ పర్వతం మీదకెక్కి నివసింపదగినవాడు అలాంటి కోరిక ఆశ నీకున్నట్లయితే నీ పొరుగుడి మీద నింద మోబాక ప్రిమైనటువంటి వార్లరా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఎప్పుడైతే పొరుగువాడి మీద నింద మోపి మనము కీడు చేస్తామో కీడు చేసే మన ఇంట్లోనే కీడు ఉంటుంది అని బైబిల్ చెప్తుంది పిర్యలారు ఇంకా మనం గమనిస్తే మరి కీడు చేయు వారికి కీడే మూడుతుంది అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిర్యలారు అలాగే మనం గమనించినట్లయితే కీడు చేయు వారికి తంటాల మారి అనే పేరు పెట్టబడింది ప్రియమైన వార్లారా ఆ విషయాన్ని కూడా మరి బైబిల్ తెలియజేస్తా ఉంది ప్రియమైనటువంటి దేవుని పెట్లారా ఉదాహరణకు మనం గమనించినట్లయితే మగులను సామ్రాజ్యములో దర్యావేశ రాజు కాలములో దానియోలు ప్రాముఖ్యమైన వాడుగా ఉంటూ ఉన్నాడు ఆ దర్యావేశ ఏమనుకున్నాడంటే నూట ఇరవై మంది అధిపతులను ఆయన ఏర్పరుచుకున్నాడు వారు వారిపైన ముగ్గురుని ప్రధానులను ముఖ్యులుగా ఏర్పరచుకున్నాడు ఆ తర్వాత ఆ ముగ్గురు ప్రధానులలో ప్రిలరా దానియోలు ముఖ్యుడు ప్రిర్లారు అలాగా దానియుల్ని దర్యావేశు హెచ్చించాడు ఎందుకంటే దానియోలు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఆత్మతో నింపబడ్డాడు కనుక ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డలారా అందువల్ల దర్యావేశు దానియాలు ముఖ్యుడిగా ఎంచుకున్నప్పుడు ఆ యొక్క అధిపతులు ప్రధానులు దాని మీద మరి కడుపు మంటతో ఆయన మీద పగబట్టి అందరూ కలిసి ఒక నింద మోపారు ఆ నింద ఏంటంటే ముప్పై దినాల్లోగా మరి ఏ దేవునికి కానీ నమస్ ఏ దేవునికి కానీ మరి ఏ మనిషికి కానీ నమస్కారం చేయకూడదు అలాగ చేస్తే వాడు సింహాల గుహలో పడద్రోవబడతాడు వాళ్ళందరూ శాసనం పుట్టించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క దానియాలకి ఏ తప్పు చేయవాడు కాను కానీ ఏ నేరము చేయవాడు కాడు కానీ నమ్మకస్తుడు దానియాలు కనుక మరి ఆ దానియాలు నమ్మకస్తుడై ఏ నేరమైన చేయవాడు కాడు గనుక మరి దానియాలకు ఒక అలవాటు ఉంది మరి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానిలు తెలుసుకున్నప్పటికీ ఆయన అనుదినము కూడా తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టుకు తెరవబడి ఉండగా ఆయన ఏం చేశాడంటే పిల్లరా ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు అప్పుడు వెనకనే వచ్చి ఈ యొక్క నిందమోపిన వారు ఆయన్ని పట్టుకున్నారు పట్టుకొని రాజుకు అప్పగించారు రాజు ఏం చేశాడంటే మరి సింహాల బోనులో వేశాడు అయితే పిల్లరా రాత్రి రాజుకు నిద్రపట్టలేదు పద్దనే వచ్చి చూశాడు జీవము గల దేవుని సేవకుడైన దానియాలు అని పిలిచాడు దానియాలు సజీవంగా ఎటువంటి అపాయం కూడా లేకుండా ఆయన సజీవంగా క్షేమంగా ఉన్నాడు ప్రియుల ఆ తర్వాత ప్రియులరా ఎందుకు ఆ విధంగా దానియాలు క్షేమంగా ఉన్నాడంటే ఆయన నిందను అనుభవించాడు గనుక నింద అనుభవించినటువంటి దానియాలు పక్షమున దేవుడు తోడే ఉన్నాడు గనక ఆ సింహాలు దానియోలకు ఏ హాని చేయలేదు అయితే ప్రియులరా దానియోలు మీద ఎవరైతే నింద మోపారో వారిని ఆ యొక్క సింహాల బోనులో వేసినప్పుడు ప్రిల్లరా మరి సింహాలు ఆ యొక్క నింద మోపిన వారి భార్యలను కుమారులను వాళ్ళని చీల్చి చండాడి చంపి తినివేసి వాళ్ళ ఎముకలను సైతము పగల గురికి పొడి చేసేసే ప్రిల్లారు అంత ఘోరాతి ఘోరమైనటువంటి సాగు చచ్చిపోయారు కాబట్టి ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా మన పొరుగు వాని మీద మనం ఏం చేయకూడదు అంటే నిందలు మోపకూడదు అప్పుడే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా ఉన్నామని అర్థం ప్రియమైనటువంటి దేవుని బిడ్డల రెండోదిగా మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారిలో రెండో పాయింట్ మనల్ని మనమే విమర్శించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మొదటి కొరింది పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ రాయబడినటువంటి మాట అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అంటే తీర్పులోకి వెళ్ళాము అని ఇక్కడ పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదరులరా ఆ పైనుంచి అంతా ఆయన ప్రభు బల గురించి చెబుతూ వస్తాడు కొరంది సంఘానికి ఆ ప్రభు బల గురించి చెబుతూ ఆ ప్రభు బల తీసుకునేటప్పుడు మనల్ని మనం విమర్శించుకోవాలి అంటాడు అవును ప్రియులరా ఈనాడు క్రైస్తవుడుగా క్రైస్తవ బాధకుడుగా క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను కూడా మనల్ని మనం విమర్శించుకోవాలి తప్ప ఎదుటోడిని ఎప్పుడు కూడా విమర్శించే ప్రయత్నం అటువంటి ఆలోచన కూడా మన మదిలో రానేకూడదు కాబట్టి అలాగ ఉంటేనే నువ్వు తీర్పులోకి పోవని ప్రభు పేరట మనవ చేస్తూ ఉన్నాను మూడవదిగా ప్రియమైనటువంటి దేవుని పిట్లరా సంఘ సంఘ పెద్ద మీద నిందలు మోపేవాళ్ళు కూడా ఉంటారు సంఘ కాపరి మీద కూడా నిందలు మోపేవాళ్ళు ఉంటారు మొదటి తిమోతి మరి ఐదో అధ్యాయం పంతొమ్మిదవచ్చనం గమనిస్తే అక్కడ పౌరు భక్తుడు తిమోతితో అంటాడు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము హలేలుయ్యా ఎమ్మ సంఘ కాపురం మీద నిందలు మోపుతున్నావా సంఘ సంఘ పెద్ద మీద నిందలు మోపుతున్నావా సంఘ పెద్ద మీద నిందలు మోపాలంటే కనీసం ఇద్దరు ముగ్గురు సాక్షులైనా ఉండాలి ఇంకా సంఘ కాపుర మీద నింద మోపాలంటే ఇంకెంతమంది సాక్షులు ఉండాలి ప్రియులరా ఆలోచించడు ప్రిర్యలారు కాబట్టి పెద్ద మీద సంఘ కాపురల మీద కూడా నువ్వు నింద మోపటానికి నీకు హక్కు అధికారం లేదు ఎందుకంటే వాళ్ళు ఒకవేళ తప్పితం చేస్తే దేవుడు ఆయన తీర్పు తీరుస్తాడు కాబట్టి తీర్పు తీర్చుటకు పరుణి సేవకునికి పరుణి విశ్వాసకి తీర్పు తీర్చటానికి నువ్వెవరివి ఆలోచించు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు కాబట్టి మనం గమనించినట్లయితే మరి సంఘ పెద్దల మీద మనం నింద మోపకూడదు ఒకవేళ మోపాలంటే సాక్షులు ఉండాలి నాలుగో పాయింట్ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరికి తీర్పు తీర్చ తెగించవద్దు మతేశ్వార్థ ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన రాయబడినటువంటి మాట మీరు తీర్పు తీర్చకుడు స్వయంగా చెప్తున్నాడు మీరు తీర్పు తీర్చబాకండి ఆజ్ఞది ఆజ్ఞ పాటించాలా ప్రతి క్రైస్తవ బోధకుడు ప్రతి క్రైస్తవ విశ్వాసి తీర్పు తీర్చకుడి అన్నాడు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్పు మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మల్ని గురిచి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దోలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా నీ కంటిలో దోలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి ఎవరంట ఎస్ఐజీ చెప్తున్నాడు వేషధారి ఎవరైతే కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోడు కంట్లో నలుసు తీయటానికి ప్రయత్నం చేస్తుంటారో ప్రిమేని వార్లరా వాళ్ళకి క్రైస్తవులని పేరున్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు వేషధారి వేషధారి నువ్వు నీ కంట్లో ఉంది దాన్ని తీసేసుకోకుండా ఎదుటోడు కంట్లో నలుసు తీస్తావా ప్రిమేనిటువంటి దేవుని బిడ్డలరా మరి వేషధారి మొదట నీ కంట్లో ఉన్న తీసి తీసివేసుకున్నాము అప్పుడు నీ సహోదరుని కట్టులో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును అలెలుయా కాబట్టి ప్రిర్లరా మన మొహం మనం గడుక్కోవాలి బాగా మన మొహం మనం గడుక్కోకుండా ఏదో ముఖం మీద మరణి ఉందని చెప్పి బురద ఉంది బురద ఉందని చెప్పి చెప్తే మనము కరెక్ట్ కాదు ప్రిల్లర్ కాబట్టి ప్రిర్లరా అందుకనే ప్రభు అంటాడు మీరు తీర్పు తీర్చబాకండి మొట్టమొదట మీ కట్టులో ఉన్న దోలాన్ని తీసేసుకోండి చచ్చిపోయినంత వరకు మీలో ఎటువంటి తప్పిదము లేకుండా చూసుకోండి ఎదుటోటితో మీకు అనవసరం అందుకని దేవుని యొక్క వాక్యంలో మరి మనం చూడగలుగుతున్నాం ప్రియులరా మనుష్యుల మనుష్యులను తీర్పు తీర్చుట ఏహోగా వశమంట బైబిల్ చెబుతుంది ప్రియుల తర్వాత మనం గమనిస్తే మరి ప్రతి సంగతిని విమర్శించే సమయము ఏర్పడి ఉండదని సులోమను మహాజ్ఞాని తెలియజేస్తాడు ప్రతి సంగతిని దేవుడు విమర్శిస్తాడు రహస్య మరి రహస్యపు మాటలు రహస్యపు చాటు సాటున జరిగిన ప్రతి క్రియల్ని ప్రతి కార్యాలని దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి ఆయన తీర్పు తీరుస్తాడు ఆ సమయం వచ్చేసింది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అందుకనే మొదటి కోరింది నాలుగు నాలుగులో పౌరు భక్తుడు అంటాడు నా ఎందు నాకు ఏ దోషము కానరాదు నన్ను విమర్శించువాడు ప్రభువే అంటాడు హలే నా ఎందు నాకు ఏ దోషము కానరాదని అస్వస్థులైనటువంటి పౌలు గారు చెబుతున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఈనాడు బోధకులుగా మనం చెప్పగలుగుతున్నామా ఈనాడు క్రైస్తవులుగా మనం చెప్పగలుగుతున్నామా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారు నువ్వుగా వాక్యం వింటున్నా నీవు కానీ నేను కానీ బోధించే నీవు కానీ నేను కానీ నా ఎన్నో నాకు ఏ దోషము కానరాదు అని చెప్పగలిగినప్పుడే మనము ఆ తీర్పులో మంచి బహుమానాలు మంచి ప్రతిఫలాలు పొందుకొని మనం పరలోకానికి వెళ్తాం ప్రియులారు లేకపోతే పరలోక రాజ్యం లేదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నన్ను విమర్శించేవాడు ప్రభువే నా ఎందు నాకు దోషము కాని రాదు అయినా నేను నీతి మంత్రుడిగా ఎంచబడను నన్ను విమర్శించేవాడు మరి నా ఎస్ అని పౌరు భక్తుడు చెప్తున్నాడు కాబట్టి ప్రియులరా నాయ నాకు దోషమురా ఇదే దోషము కానరాదు అని ఆ పౌలు అనగలిగాడు మనం అనగలుగుతున్నామా ఆలోచించండి ప్రియులరా వాక్యం చెబుతున్నాం వాక్యం వింటున్నాం అయితే ప్రియులరా ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి హృదయమును మనస్సాక్షిని కాపాడుకొని ఏ దోషము మనలో కానరాకుండా మనల్ని మనం కాపాడుకున్నప్పుడు ఇహలోక మాలియుని మనం కంటకుండా మనల్ని మనం కాపాడుకున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఏ దోషము మనకు మనకు కానరాదు ప్రభువుకి కూడా కానరాదని ప్రభు పేరట మనవ చేస్తూ ఉన్నాను కాబట్టి అట్టి విధానములో క్రైస్తవులమైన మనం జీవించాలని ప్రభు పేరట మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాను తర్వాత ప్రియులరా ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే మతేశ్వార్తలో ప్రియులరా వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఏమా మనం దేవునికి ఏం చెప్పాలా లెక్క చెప్పాలా మనందరం కూడా దేవుని న్యాయపేటం ఎదుట క్రీస్తు న్యాయపేటం ఎదుట మనందరం కూడా నిలబడాలి ప్రతి ఒక్కడు కూడా ఆయన లెక్కడుగుతాడు ఆయన లెక్కడిగినప్పుడు మనందరము కూడా తల దించుకోకుండా తల ఎత్తుకొని మనము ఆయనకు మనల్ని గురించి ప్రతి మాటను గురించి ప్రతి క్రియను గురించి చూపుల గురించి తలంపుల గురించి ప్రవర్తన గురించి మన నడత గురించి సంఘములో నీ యొక్క క్రియల గురించి కుటుంబంలో నీ క్రియల గురించి సమాజంలో నీ క్రియల గురించి ఆయన రేపు లెక్కడుగుతాడు ఎవరి క్రియలు చెప్పున వానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మరి జ్ఞాపకం చేసుకో సరి చేసుకో ఎవరికి పొరపాటును కూడా తీర్పు తీర్చబాక ఒకవేళ వారిలో తప్పిదం ఏదైనా ఉంటే ప్రభువు చూసుకుంటాడు ప్రియమైనటువంటి వారిలో ఐదోదిగా మనం గమనించినట్లయితే నిందలు సహించాలి నిందలు మోపిన వారిని దేహించాలి అని ఐదో పాయింట్ ప్రిమైన దేవుని బిడ్డారు నిందలు మనం ఏం చేయాలో తెలుసా నిందలు మన మీద మోపబడినప్పుడు మనం సహించాలి లోకాసు వార్త అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం గమనించినట్లయితే మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి బా ద్వేషించి వెలివేసి మూడోది నిందించి మీ పేరు చెడ్డదని కొట్టిపోయినప్పుడు మీరు ధన్యులు నువ్వు చెడ్డడివి అని నిన్ను నిందిస్తారు అప్పుడు నువ్వు ధన్యుడివి అనగా ఆశీర్వదించబడినటువంటి వాడివి అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకొని నిందలు మన మీద మోపబడినప్పుడు ప్రియులరా మనము క్రీస్తు వైపు చూసి క్రీస్తు ఏ విధంగా నిందలు సహించాడో ఆ విధంగా మనం నిందలు సహించాలి ఇంకా అంటాడు ఆ దినమందు మీరు సంతోషం ఏ దినమందు ఎప్పుడైతే మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డది మీరు చెడ్డోళ్ళు అని ముద్ర రాస్తారో ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడు ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్ప దైవుండును హలెలుయా వారి పితరులు ప్రవక్తులకు అదే విధముగా చేసిరి హెలుయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిట్లారా ఎప్పుడైతే నిందలు మన మీద మోపబడినప్పుడు మనం సహించాలా సంతోషించి గొంతులో ఏమంటున్నాడు ప్రభు అప్పుడు పరలోకములో గొప్ప ఫలాన్ని యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు ప్రిలారు దైవసేవకుడిగా చెబుతున్నాను ఎవరైనా నీ మీద నిందలు మోపారా ఎవరైనా అనవసరంగా కావాలని కుట్రతో ఉళ్ళు కుతంత్రాలతో పన్నాగాలతో పగతో దినదినము నిందలు మోపుతున్నారా దినదినము నీ యొక్క హృదయాన్ని బద్ధలు చేస్తున్నారా భయపడబాక సహించు సంతోషించి గంతులు ఇవి యేసు చెప్తున్నటువంటి వాక్యం ఇది కాబట్టి అప్పుడు నీవు పరలోకంలో గొప్ప ఫలాన్ని పొందుకుంటావని మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రిర్లర్ కాబట్టి మరి ప్రియులరా మనం గమనించినట్లయితే మోషే కూడా పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని తాను ఫరో కుమారుణ్ణని తన ఫరో కుమారుని యొక్క కుమార్తె తన ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని ఒప్పుకొని ఒప్పుకోనలేదు ప్రియులు ఎందుకంటే మరి క్రీస్తు విషయమైన నింద సహిస్తే యేసయ్య గొప్ప బహుమానం ప్రతిఫలంగా ఇస్తాడని ఆ మోషే మరి ఆత్మలో పరిశుద్ధ ఆత్మలో దూరదృష్టి కలవాడై ఆ బహుమాన మందు లక్ష్యముంచి ఆయన క్రీస్తు విషయమైన నిందల్ని అనుభవించాడు సహించాడు గారు కాబట్టి అదేవిధంగా మనం కూడా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రిమైనటువంటి దేవుని పిట్లరా ఎప్పుడైతే మన మీద నిందలు మోపబడతాయో మహిమాస్వరూపు యొక్క ఆత్మ మన మీద నిలస్తార్ది అని అంటాడు పేతురు మహాశయుడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా నిందలు మనం సహించాలి నిందలు మన మీద పడినప్పుడు మనము ఏం చేయాలా మరి సంతోషించి గంతులు వేయాల మాత్రమే కాదు ప్రియులరా మనము రేపు ప్రభు యొక్క సింహాసనం దగ్గర చేరి ఆ న్యాయపీఠం దగ్గర చేరి ప్రియులరా మనము లోకానికి దేవదూతలకి తీర్పు తీర్చబోతున్నాం అనే విషయాన్ని అపోరిస్తోడైన పౌలు కొరందీ సంఘానికి తెలియజేస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనము లోకానికి తీర్పు తీరుస్తామంట మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామంట అలాంటప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా మన బ్రతుకు అంత జాగ్రత్తగా పరిశుద్ధంగా నీతిగా మరి ఈ స్వస్థ బుద్ధితో నీతితో మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం హలలుయా కమటి ఫ్రిల్లరా నిందలు సహించాలి నిందలు మోపిన వారిని మనం దీవించాలి మొదటి కొరింది పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే నిందించబడియు దీవించుచున్నాము అండర్లైన్ నిందించబడియు దీవించుచున్నాము నిజమైన క్రైస్తవుడు నిజమైన బోధకుడు చేసే పని ఏంటంటే ఒకరు నిందించినప్పుడు వాటితో పోయి జగడం పెట్టుకోడు కీడును సహించవాడుగా ఉండాలంట దైవజనుడు క్రైస్తవ విశ్వాసి కాబట్టి ప్రియులరా మనం నిందించినప్పుడు మనం ఏం చేయాలంటే నిందించిన వారిని మనం దీవించాలి ప్రియులరా అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి కాబట్టి ప్రిమైనటువంటి దేవుని బిడ్డారా ఒక టైంలో ప్రభు వారిని నిందించారు యేసు ప్రభువారిని ఏమన్నారు తెలుసా సహోదరుడా సహోదరి నువ్వు దయ్యం పట్టిన గాడివి అన్నారు ఇంకా నీవు వంచకుడివి అన్నారు నువ్వు తిండిపోతివి అన్నారు మధ్య పానివి అన్నారు ఎవరిని ఏసఐని తర్వాత ప్రియుడరా మరి ఆయన ఇంకా ఏమన్నారు తెలుసా నీవు శంకరులకి పాపులకి స్నేహితుడివి అన్నారు ఎన్ని నిందలు ఆయన మీద మోపేలా తెలుసా ప్రిల్లరా ఆయన అన్ని నిందలు ఆయన హృదయం బద్దలైపోయినప్పటికీ కూడా వాటిని ఆయన సహించాడు అంత మాత్రమే కాదు ఆయనతో కలవరి కొండపైన సిలువ వేయబడిన ఇద్దరు బందిపోటు దొంగలు కూడా ప్రిల్లరా ఆయన నిందించారు ఆ తర్వాత ప్రభు సిలువను సహించి ఆయన తండ్రి కుడిపార్శ్వమునకు అత్యున్నత సింహాసనం పైకి హెచ్చించబడి ఇప్పుడు పరలోకములో ఉంటూ మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు హలెలుయా కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఎప్పుడైనా నిందలు నీ మీదకి వచ్చినప్పుడు ప్రభువును చూడు ప్రభువునే నిందలు మోపారు మనం ఎంత కాబట్టి ప్రియులరా నిందలు వచ్చినప్పుడు సహించాలి నిందలు మోపిన వారిని దీవించాలి చివరి పాయింట్ చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులరా ఆ రోజుగా తప్పిదమ్ములో చిక్కుకున్న వారిని మనం మంచి దారికి తీసుకురావాలా గలతీనికి రాసినటువంటి పత్రిక మరి గమనించినట్లయితే ఆరు అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిట్లారా సహోదరులారా ఒకడు ఏ తప్పిదేములనైనాను చిక్కుకుని ఎడల ఒకడు ఏ తప్పిదేములైనను చిక్కుకున్న కొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తాను శోధించబడదునేమో అని తన విషయమై చూసుకొనొచ్చు సాత్వికమైనటువంటి మనసుతో అటు వాడిని మంచి దారికి తీసుకొని రావలేను ఒకని భారములను ఒకటి భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని ఇక్కడ అపరుస్తులైన పౌలు భక్తుడు గలతీయాలో ఉన్నటువంటి సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు సంఘములో ఎవరైనా ఒక తప్పితములో చిక్కుకుంటే వాడిని ఏం చేయాలో తెలుసా సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకురావాలి అంతేగాని వాడు తప్పులు మనకు తెలిసేయని వాడు తప్పిపోయాడని దాన్ని టామ్ టామ్ అని పబ్లిసిటీ చేస్తే దేవుడు నిన్ను చంపేస్తాడు కాబట్టి ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రేమ దోషాలని కప్పుతుందని వాక్యంలో ఉంది ఒకడే తప్పిదములను చిక్కుకుంటే ఆ తప్పిదం నీకు తెలిస్తే నువ్వు నిజంగా క్రీస్తు ప్రేమ కలిగిన వాడైతే ఆ తప్పిదాలు దాచిపెట్టాలా నువ్వు ప్రేమను వృద్ధి చేయగోరు అయితే నువ్వు తప్పిదాలు ఏం చేయాలా దాచిపెట్టాలా ప్రియమైనటువంటి దేవనబిడ్లారా చివరిగా మనం గమనించినట్లయితే రెండవ పేతురు మూడో అధ్యాయం పద్నాలుగవచనం ప్రియమైనటువంటి దేవన పిడ్లారా ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త కాబట్టి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా మనము దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే నిష్కలంకులుగా మరి నిందారహితులుగా మనం కనబడినట్లు జాగ్రత్త పడితేనే పిల్లరా మనము నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని మీకు మనం చేస్తూ ఉన్నాను అప్రహాముతో కూడా ప్రభు అన్నాడు నువ్వు నా సన్నిధిలో నడుచుచ్చు నిందారోహితులపై ఉండు జాగ్రత్త అబ్రహాం అని చెప్పాడు ప్రియలారా కాబట్టి మనము సాధ్యమైనంత వరకు నూతన నూతన ఆకాశము నూతన భూమి నూతన ఎరుసలేములో మనం నివసించాలంటే ప్రియులరా మనం నిత్యరాజ్యములోకి ప్రవేశం మనకు దొరకాలంటే మనందరం కూడా నిందారహితులుగా మనం జాగ్రత్త పడాలి అంతేగాని నిందల పొరపాటును కూడా మోపకూడదని తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇనికడిలో దీవించి ఆశీర్వదించను గాక అందరూ తల వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు నాయన విన్న వాక్యాన్ని నీరు గట్టి ఫలింపు చేయండి వాక్యానుసారమైనటువంటి జీవితాలు మాకు దయచేయండి ప్రభా నా తండ్రి ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభు అయా నా ప్రభ కఠినమైనటువంటి బోధకు లోబడి బిడలు జీవించుటకు సహాయం చేయండి నా ప్రభా నాయన క్రీస్తు కృపా ప్రార్థన మందిరం నాయన కుసుమహర్జనవాడ అలాగే కొండారెడ్డి దెబ్బ సంఘాలు మీరు దీవించి ఆశీర్వదించండి ఎవరైనా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని ఆశపడితే ప్రభా వారిని ప్రేరేపించండి అయ్యా ప్రభా నీ యొక్క సేవను ముందుకు నడిపించుకోండి అయ్యా మహిం పొందండి నాయన నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వారిని దీవించమని ఆశీర్వదించమని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో నింపమని సమృద్ధి సంతృప్తి శాంతి సమాధానం నెమ్మది సంతోషం ఆనందంతో నిపుమని యేసుక్రీస్తు నామాన్ని వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆశీర్వాదం తీసుకుందాం తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ప్రభు సదాకాలంతో నడిపించను గాక ఆమెన్ అందరికీ వందనాలు క్రీస్తు కృప ప్రార్థనా మందిరం హరిజనవాడ నవాపేట నెల్లూరు నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది బేస్ మట్టం వరకు వచ్చి ఉన్నది ఇక్కడ అందరూ పేద విశ్వాసులు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ జీరో టూ సెవెన్